హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే, మన గూగుల్ వాళ్ళు ఫ్రీగా ఒక సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు కొంత టైం అనేది స్పెండ్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది గూగుల్ వాళ్ళు ఇస్తారు. సో దీంతో మీ రెజ్యూమ్ అనేది కొంత పవర్ఫుల్గా అవుతుంది. అంటే ఒక సర్టిఫికేషన్ కోర్స్ మీరు నేర్చుకున్నారని మీకు కొంత వాల్యూ అయితే పెరుగుతుంది. మన గూగుల్ వాళ్ళు ఫ్రీగా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే ఎప్పుడు నేర్పిస్తూ ఉంటారు, అలాగే ఇప్పుడు కూడా మనకైతే నేర్పిస్తున్నారు. ఇప్పుడైతే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, మనకి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని లేదంటే ఇంకా చాలా మాడ్యూల్స్ అనేవి దీంట్లో ఉంటూ ఉంటాయి. కానీ ఇవన్నీ మీరు నార్మల్గా నేర్చుకోవాలి అంటే మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. కానీ నాకు ఏమైనా నేర్చుకున్నందుకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే కనుక మనకి ఓన్లీ ఒక కోర్స్కి మాత్రమే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇది వీళ్ళే నేర్చుకోవాలి వాళ్ళే నేర్చుకోవాలి అని అయితే రూల్ ఏం లేదు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఇది ఎలా నేర్చుకోవాలి అంటే మొత్తం దీంట్లో వచ్చేసి మీకు 26 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, 26 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 40 అవర్స్ మొత్తం. అంటే మీరు 40 అవర్స్ లైన్ గా చూడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవాళ ఒక గంట ఖాళీ దొరికితే మీరైతే గంట కంప్లీట్ చేసేయచ్చు. మళ్ళీ రేపు 1 అవర్ దొరికితే అప్పుడైతే చూడొచ్చు. ఇది ఇప్పుడు అలా కంప్లీట్ చేసేయాలనైతే రూల్ ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడైతే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళది ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించిన సర్టిఫికేట్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు అది క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, సో ఇదన్నమాట. జస్ట్ దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే కనుక మనకి అసలు ఓవర్ వ్యూ చూపిస్తుంది. అంటే దీంట్లో ఏం కాన్సెప్ట్స్ మనకి నేర్పిస్తారని. ఇక్కడ మీకు చూస్తే కనుక స్టార్ట్ కోర్స్ అని ఉంది కదా, సో ఈ స్టార్ట్ కోర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ గూగుల్ అకౌంట్తో రిజిస్టర్ అవ్వండి. మీ జీమెయిల్ అకౌంట్తో మీరు రిజిస్టర్ అవ్వాలి. మీకు ప్రతి వాళ్ళకి ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దాంతో రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో గైస్, నేనైతే ఇక్కడ లాగిన్ అయిపోయాను. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్ట్ కోర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు దీంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఒక్కో మాడ్యూల్ ఎంతసేపు, అండ్ క్విజ్ ఎంతసేపు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, అన్ని డీటెయిల్డ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మొత్తం దీంట్లో 26 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే టేక్ ద బిజినెస్ ఆన్లైన్, దీంట్లో మొత్తం మనకి 4 వీడియోలు ఉంటాయి. 4 వీడియోలు వచ్చేసి ఒకటేమో 15 మినిట్స్, ఒకటి 30 మినిట్స్, ఒకటి 40 మినిట్స్, ఒకటి 30 మినిట్స్. ఇంతా అయిపోయిన తర్వాత మీకు క్విజ్ పెడతారు. ఆ క్విజ్ మీరు క్వాలిఫై అయితే మాత్రమే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు. అండ్ ఫైనల్ మీకు సర్టిఫికేట్ రావడానికి కూడా మీకైతే క్విజ్ అనేది పెడతారు. మరి అయితే ఏం భయపడిపోకర్లేదు. మీకు ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒకటి తప్పు పెట్టారు అనుకోండి, మళ్ళీ మీరైతే అది రాయొచ్చు. మీకు ఈజీగానే అర్థమైపోతుంది. నేనైతే కంప్లీట్ చేసేసాను. మీకు స్క్రీన్ మీద సర్టిఫికేట్ వేస్తాను చూడండి. నాకైతే ఈ సర్టిఫికేట్ వచ్చింది. నేను ఒక 4 డేస్ బ్యాక్ అనుకుంటే నేను ఇది కంప్లీట్ చేసేసాను. ఇంకో ప్రతి వాళ్ళు రెజ్యూమ్లో ఒక సర్టిఫికేషన్ కింద అది ఒకటి చూపించుకోవాలి అంటే ఇదైతే మీరు చేయొచ్చు. సో చాలా బేసిక్సే ఉంటాయి. నేను కంప్లీట్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. సో పెద్ద మనకు కాంప్లికేటెడ్ అయితే ఏముండవు. అసలు సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి, మన యాడ్స్ ఉంటాయి కదా గూగుల్, మనం ఏమైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎలా వస్తాయి, కొన్నిసార్లు మనం బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ అని క్లిక్ చేసాం అనుకోండి, కొన్ని కంపెనీస్ వాళ్ళు పైన టాప్లో మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు మాదే బెస్ట్ అని. సో అలాంటివి కానీ అవన్నీ టాప్లోకి ఎలా వస్తున్నాయి, ఏం చేస్తారు, దాని పేరేంటి, అవన్నీ అయితే మీకు దీంట్లో చెప్తారనమాట. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు 15 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరైతే క్విజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది కదా, మీరు ఆ స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి. వీడియోలో ఏదైతే చెప్తారో ఆ క్వశ్చన్స్ మీకు జనరల్గా అడుగుతారో, అంతకుమించి అయితే మనకేం అడగలేదు. మీరైతే అంత భయపడక్కర్లేదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీడియో ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు కావాలి అంటే. లేదు భయ్యా, అసలు నేను ఎన్నో ఈ వీడియో నేను చూడను, నేను డైరెక్ట్ అటెంప్ట్ చేస్తానంటే, ఇక్కడ మీకు పక్కన చూసినట్టయితే స్కిప్ టు క్విజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ క్విజ్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఏమైనా తప్పు ఆన్సర్ పెట్టారనుకోండి, మళ్ళీ మీకు సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు. మళ్ళీ మీరు వీడియో క్లాసెస్ అన్ని చూసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు క్విజ్ రాయాలి. కాబట్టి వీడియో చూసి క్విజ్ రాయడం అనేది మంచిది. మీకు 40 అవర్సే, అంతకుమించి ఏం పట్టదు. రోజుకు ఒక గంట గంట 15 నిమిషాలు చూసుకుంటే మీకు ఒక నెల రోజుల్లో ఫ్రీగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది గూగుల్ లాంటి ఒక మంచి కంపెనీ ద్వారా మనకైతే వస్తుంది. అందరూ అయితే ఈ సర్టిఫికేట్ కోసం ట్రై చేయండి మీరు. ఎందుకంటే ఇది వీళ్ళకి వాళ్ళకైనా అయితే ఏం లేదు కాబట్టి అందరికీ ఇస్తారు. అట్లీస్ట్ మన రిజ్యూమ్లో ఉంటే మనకు అది ఒక గర్వంగా ఉంటుంది. సరే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్.